ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న హిస్టారికల్ మల్టీ స్టార్ సినిమా షూటింగ్ జోరుగా సాగుతుండగా సినిమా వచ్చేయర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది సినిమాలో ఇప్పటి వరకు ఇద్దరు హీరోల ఇంట్రోటర్లను రిలీజ్ చేయగా అవి కూడా అల్టిమేట్ హిట్లు అయ్యాయి దాంతో సినిమా పైన అంచనాలు మరింతగా పెరిగి ఇప్పుడు టాలీవుడ్ గురించిన ఓ ఆసక్తికరమైన ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది భీమ్ మరియు అల్లూరి సీతారామరాజుల ఫిక్షనల్ కథగా వస్తున్న ఈ సినిమాలో ఓ ఓ రియల్ సాడ్ ఇన్సిడెంట్ ని జక్కన్న వాడుకోబోతున్నాడట స్వతంత్ర ఉద్యమానికి ముఖ్య కారణాలుగా భావించే జెలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు భారతీయులను కాల్చి చంపడం అందరూ ఒక బావిలో దూకడం తర్వాత వాళ్ళని అందరూ చంపడం చాలా బాధ కలిగించిన ఇన్సిడెంట్ అది ఆ ఇన్స్టెంట్ తర్వాతే స్వతంత్ర ఉద్యమం మరో లెవెల్ కి చేరిందని చెప్పాలి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోలు ఇద్దరు తమ తమ ఆశయాలు నెరవేర్చడానికి ఇన్స్పిరేషన్ గా ఈ సీన్ ని వాడుకోబోతున్నాడట జక్కన్న ఈ ఇన్సిడెంట్ తర్వాత హీరోలు ఇద్దరు కూడా ఉత్తేజితులై పోరాటం కొనసాగిస్తారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఇది ఎంతవరకు నిజం నిజమనేది ఇంకా తెలియాల్సి ఉండగా ఒకవేళ కనుక నిజమైతే సినిమాలో ఈ సన్నివేశం మొత్తం బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడం ఖాయమని చెప్పొచ్చు ఇక రాజమౌళి టేకింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది కాబట్టి సినిమాకి ఈ సీన్ మెయిన్ హైలైట్ అవుతుందని అంటున్నారు మరి ఈ సాడ్ ఇన్సిడెంట్ ని జిక్కన్న ఎలా తెరకెక్కించాడో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం సెవెన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి